కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాటా సుధారాణి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పండుగ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రోజు అందరికీ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము దీన్ని ప్రజలకి అందుబాటులో లేకుండా దీన్ని మరీ ఆకాశానికి అందే రకంగా పెట్రోల్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరుగుతుంది. ఒక్క రోజులోనే 2-3 రోజులు వాళ్ళు పెంచితే సామాన్యులు ఏ రకంగా బాగుపడతారు? వాళ్ళ కోసం వచ్చిందా ఈ ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం అనేది వాళ్ళ కోసం వచ్చిందా? సామాన్యుడి కోసం వచ్చిందా? లేకపోతే ధనికులు అనే వాళ్ళకి వచ్చిందా? ఏ రకంగా సామాన్యుడు బాగుపడ్డాడు? డిమాండేషన్ అంటాడు. డిమాండేషన్ వల్ల సామాన్యులే రోడ్డు మీద నిలబడి వాళ్ళ యొక్క డబ్బుల కోసం లాస్ అయిపోయి వాళ్ళు రోడ్ల మీద చనిపోయిన రోజులు ఉన్నాయి. జిఎస్టీ అన్నారు. జిఎస్టీ వల్ల సామాన్యుడే కట్టలేని పరిస్థితి వచ్చింది. ఏ రకంగానైనా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల మంచి కోసం ఇంకా ఏ రకంగానైనా మీరు ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కుమారెడ్డి గారు ఆదేశం ప్రకారం తీసుకున్నాం. మీరు దీన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా మాకు సహాయ సహకారం.